హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఇక్కడ మనకు ఉద్యోగులకు పీఆర్సీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట పీఆర్సీ అనేది కంపల్సరీ యాభై శాతం పీఆర్సీ అయితే ఉండే ఉద్దేశంగా అయితే చూస్తున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ విడినస్ ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి లేటెస్ట్ అప్డేటు గవర్నమెంట్ ఎంప్లాయీలకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి మిస్ అవ్వకుండా ఇస్తూ ఉంటాను మీరు చూసుకోవచ్చు యాప్ల నుంచి విముక్తి కోరుతూ ఆందోళన అయితే చేశారన్నమాట ముఖ్యంగా ఉద్యోగులందరూ కూడా కలెక్టరేట్ వద్ద ధర్నాలో పాల్గొన్నారు యాప్ల నుంచి విముక్తి కలిగించడంతో పాటు ఉపాధ్యాయులపై బోధనేతర కార్యక్రమాలు మూలం అక్కడ మూల భారం అయితే లేకుండా చూడాలని చెప్పేసి డిమాండ్ అయితే చేశారు ఏపీఎస్టీయు ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద జరిగిన జర్నా అనమాట ఈ విధంగా జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధ్యక్షుడు చల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది నుంచి పదకొండవ వేతన సవరణ అంటే పీఆర్సీకి సంబంధించి యాభై శాతం ఫిట్మెంట్తో పాటు అపరిష్కృతంగా ఉన్న ఐదు విడతల కరువు బత్యాలు అంటే ఐదు డిఏలకు సంబంధించి మంజూరు చేయాలని డిమాండ్ చేశారన్నమాట ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించాల్సిన రెండు వేల పద్దెనిమిదిలో ప్రకటించాల్సిన పదకొండవ పీఆర్సీని రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా తీసుకురావడం అయితే జరిగింది అదేవిధంగా డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉండిపోయి అన్నమాట డిఏ బకాయిలను కూడా చేయాలని చెప్పేసి వీరందరూ ధర్నాలు అయితే కూర్చోవడం అయితే జరిగింది ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు కల్పించడంతో పాటు జీ ఇక్కడ జీపీఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలన్నారు ఆదర్శ పాఠశాలలను విద్యాశాఖలో విలీనం చేయడంతో పాటు ఇక్కడ ముఖ్యంగా పద్దు వన్ జీరో వన్ పద్దుకు సంబంధించి కూడా అమలు చేయాలని చెప్పడం అయితే జరిగిందనమాట వాళ్ళకి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే యాభై శాతం పీఆర్సీ ఫిట్మెంట్ ఉంటేనే కానీ లేకపోతే పదకొండవ పిఆర్సీ ఒప్పుకోమని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏమొచ్చినా కూడా మీకు ఇష్టం ఉంటాను ఫాలో అవుతుండండి వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి